హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను చాలా బాగుంది అదేమిటంటే ఆంధ్ర శాఖం దేవి ప్రసాదం అయినటువంటి మన తెలుగువారి ప్రత్యేక శుభకార్యాలలో అతి ముఖ్యమైన గోంగూర పచ్చిమిర్చితో మీ ముందుకు వచ్చాను చాలా బాగుంది ఇలా చేసిన గోంగూర పచ్చిమిర్చిని ఒక్కసారి రుచి చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఎప్పుడు గోంగూర చేసినా ఇలాగే చేసుకొని తింటారు అంత బాగుంది అందుకే ఇంత మంచి రెసిపీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా ఇప్పుడు ముందుగా మనం నేనైతే నా ఇంటి ముంగట పెంచుకున్న ఈ గోంగూరనే చేయి చూపిస్తున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా నిగనిగలాడుతుందో కానీ ఇది మామూలు గోంగూర సీమ గోంగూర కాదు మామూలు గోంగూర అంటే నాటు గోంగూర ఇది చాలా హైట్ పెరుగుతుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఇది స్వచ్ఛమైన అమ్మవారి ప్రసాదమే మన తెలుగువారికి ప్రత్యేకించి ఈ గోంగూర ఎంత ముఖ్యమైనదంటే అంత ముఖ్యమైనది ప్రతి శుభకార్యాల్లో కూడా గోంగూర లేనిది ఏ శుభకార్యంలో కూడా చెయ్యరు ఓకేనా అంత మంచిది అన్నట్టు పూలు కూడా చూడు ఎంత బాగున్నాయి ఎంత ఫ్రెష్ అయిన గోంగూరతో మనం ఒక్కసారి అలా కర్రీ చేసుకుంటే ఎట్లా అంటే ఎంత బాగుంటుంది కానీ ఈ పువ్వుల పైన ఉన్న ఈ రేకులు కూడా మనం పచ్చడి చేసుకోవటానికి సూపర్గా పనికి వస్తాయి ఓకేనా ఇంతకుముందే నేను పెట్టున్నాను గోంగూర రేకులతోని పచ్చడి ఓకేనా ఇప్పుడు నేను కోసిన గోంగూర మొత్తాన్ని కూడా నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలి కడిగి ఒక ప్లేట్లోకి తీసుకుందాం కానీ మనం ఆకులు కోసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఆకుల మీద బూజు లైట్గా పురుగులు ఇంకా ఏదైనా మచ్చలు ఇలాంటివి ఏమున్నా కూడా ఆ ఆకుల్ని తీసేసుకోవడం చాలా మంచిది ఓకేనా అవి మాత్రం మనం కంపల్సరీ గమనించాలి ఇవి గమనించిన తర్వాత మాత్రమే అది కర్రీ కానీ పచ్చడి కానీ ఏదైనా చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెడదాం కడాయి పెట్టిన తర్వాత దాంట్లో కొన్ని మెంతులు వేసుకుందాం ఆ తర్వాత ఒక రెండు స్పూన్లు కొంచెం ఎక్కువ తక్కువ నువ్వులు వేసి ఒక స్పూను జీలకర్ర వేద్దాం వీటిని వేసిన తర్వాత మనం సన్న మంట మీద మంచి దోరగా ఏగనివ్వాలి ఓకేనా ఈ విధంగా కలుపుతూ దోరగా ఏగిన తర్వాత ఇప్పుడు మనం ఇవన్నీ తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇవన్నీ పూర్తిగా తీసి అందులో వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే బండిలో ఒక స్పూను ఆయిల్ వేసేసి ఆ తర్వాత ఒక పది పన్నెండు దాకా పచ్చిమిరపకాయలు తీసుకునేసి ఈ విధంగా మధ్యలోకి ఇరిసి అందులో వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా సరే ఫుల్ కాయ వేయద్దు వేసిన ఒకవేళ వేయాలనిపిస్తే మధ్యలోకి అలా ఏదైనా పిన్నిస్తోని గీరి అందులో వేసుకోవాలి లేదంటే ఆయిల్లో చిటాపట చిటాపట అంటూ ఎగురుతాయి అవి అందరికీ తెలిసిన విషయమే కదా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే చెప్తున్నా ఓకే ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి మనం ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం చూడండి ఈ టైప్లో మనకి ఫ్రై కావాలి ఇప్పుడు ఫ్రై చేసిన వాటిని అన్నిటిని తీసి ఒక పక్కన పెట్టేసి అదే బాండీలో మరొక స్పూన్ ఆయిల్ వేసేసి మనం నీట్గా కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న గోంగూర ఆకులు మొత్తాన్ని దాంట్లో వేసేసుకుందాం చూడండి ఇలా ఫ్రెష్గా ఉండాలి ఆ తర్వాత నిమ్మకాయ సైజు చింతపండుని తీసి అందులో వేసి ఒక గ్లాసు నీళ్ళు పోసుకుందాం అది టీ గ్లాసు మందమే ఎక్కువ అవసరం లేదు ఆ నీళ్ళు పోసి ఇలా కిందకి మీదకి తిరగేసుకుంటూ దీన్ని బాగా ఇలా ఉడకనివ్వాలి ఓకేనా ఇది సింపుల్గా ఉడికిపోద్దండి ఇప్పుడు కొంచెం పసుపు కూడా దాంట్లో వేద్దాం వేసిన తర్వాత ఇలా కిందకి మీదకి తిరగేసుకుంటూ మంట మీద దీన్ని గుజ్జులాగా మనం ఫ్రై చేసుకోవాలి బాగా దగ్గరికి వచ్చే విధంగా మనం పోసిన నీళ్లు మొత్తం ఆవిరయ్యే విధంగా ఈ టైప్లో మనం చూడి సుత్తి అయ్యేదాకా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసాక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసి ఒక రోల్ సిద్ధం చేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు ఇవన్నింటినీ ఆ రోట్లో వేసేద్దాం వేసిన తర్వాత ఇవన్నింటిని మనం మెత్తగా దంచేసుకుందాం కానీ ఫస్ట్ నువ్వులు మాత్రమే వేసుకుందాం పచ్చిమిరపకాయలని పక్కన పెట్టేసేయాలి అవి మెదిగిన తరువాత ఇప్పుడు పచ్చిమిరపకాయలని దాంట్లో వేసేసుకుందాం అది ఫ్రై చేసిన పచ్చిమిరపకాయలు వీటిని కూడా అలా దంచిన తర్వాత ఒక వెల్లుల్లి గడ్డని ఇలా విడదీసి వేసి ఒక స్పూను సాల్ట్ వేద్దాం వేసాక లైట్ గల కలిపి ఇలా మెత్తగా దంచి ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గోంగూర పేస్ట్ని దాంట్లో వేసేద్దాం వేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని కాస్త అలా మిక్స్ చేసుకున్న కిందకి మీదకి తిరగేసి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇలా రుబ్బుతూ దీన్ని మెత్తగా మనం పేస్ట్ చేసేసుకోవాలి చూడండి ఇలా ఎంత బాగా రుబ్బతామో అంత మంచి జిగట్ వస్తుంది ఓకేనా ఇది సింపుల్గా మెదిగిపోద్దండి కానీ ఇలా రోట్లో చేయండి దానికి మాత్రం ఎంత రుసు వస్తుందంటే అంత రుసు వస్తుంది మిక్సీలో వేస్తే అంత ఎక్కువ రుసి రాదండి ఎంత వీలైతే అంత రోట్లో ట్రై చేయండి చాలా సింపుల్గా మెదిగిపోద్ది ఇప్పుడు దాన్ని తీసి ఒక బౌల్లో వేసాక తీసి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం కడాయిలో ఒక రెండు గంటలు నూనె వేద్దాం దాన్ని కాస్త వేడక్కనిచ్చి ఒక స్పూను తాలింపు గింజలు ఒక వెల్లుల్లి గడ్డని ఇలా ముక్కులు పొడిసి అందులో వేసి లైట్ గల కలుపుదాం కలిపిన తర్వాత ఒక మూడు ఎండుమిరపకాయలను వేసి నాలుగు రెమ్మల కరివేపాకు దూసి అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత ఇంగువ కొద్దిగా అలా చిటికరలో వేసి కాస్త అలా కలిపి రోట్లో దంచిపెట్టిన ఈ పేస్ట్ని గోంగూర పేస్ట్ని దాంట్లో పూర్తిగా వేసేసుకుందాం పూర్తిగా వేసిన తర్వాత ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత ఉల్లిగడ్డని ఇలా రెమ్మలు విడదీసి అందులో వేసేసుకుందాం ఒక పెద్ద సైజ్ గడ్డని ఓకేనా ఆ తర్వాత ఇలా కలుపుతూ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ వేడి నూనెలోనే ఇంకా స్టవ్తో పని లేదు ఓకేనా ఈ టైప్లో మనం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి గోంగూర పచ్చిమిర్చి ఈ విధంగా చేసి తిన్న ఎవరైనా సరే ఎప్పుడు గోంగూర చేసినా కానీ ఈ విధంగానే చేసుకొని తింటారు ఇది టేస్ట్ చాలా బాగుంది దేనిలోకైనా సరే వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా ఇంకా సద్దన్నంలోకైనా ప్రతి దాంట్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మళ్ళీ వీడియోలోకి రాద్దామా